ప్రస్తుతం విజయవాడలో మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఈ 4.5 సంవత్సరాల్లో 29 సార్లు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా, విభజన అంశాలు అమలు చేయండి, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వండి, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వండి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రతి నయా పైసా కూడా చట్టబద్ధంగా పార్లమెంట్లో బిల్లులో చెప్పబడి ఉంది, మాకు నిధులు ఇవ్వండి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, రివైజ్డ్ కాస్ట్ ఆమోదం తెలపండి, 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకి, పేదవాళ్ళకి డబ్బులు కట్టాలి, ఇవన్నీ కూడా ఇవ్వమని 29 సార్లు ఢిల్లీ వెళ్తే అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తూ చట్టంలో చెప్పబడి కూడా చేయకుండా ఒక నియంతృత్వ ధోరణితో, ఒక నియంతృత్వ పోకడలతో, అహంభావంతో మోడీ గారి ప్రభుత్వం దుష్టపాలన చేస్తూ ఉంటే మనకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఉంటే, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలని ఒక కూటమిగా ఏర్పాటు చేస్తే బీజేపీతో అంటగాగుతున్న, బీజేపీ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్న జనసేన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పెరిగిన పెట్రోల్ ధరలతో, పెరిగిన ఎరువుల ధరలతో ఇవాళ డీమోనటైజేషన్ కానివ్వండి, జిఎస్టీ ప్రపంచంలో 2 స్లాబులుంటే దేశంలో 6 స్లాబులు పెట్టి ఒంటెద్ద పోకడతో, నియంత్రిత వైఖరితో చిన్న చితక వ్యాపారాలను దెబ్బతీస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలని దెబ్బతీస్తూ పరిపాలన ఇబ్బందికరంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ కనపట్టల, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కనపట్టల. ప్రశ్నించాల్సిన కేంద్రాన్ని ప్రశ్నించట్ల. ఇవాళ అధికార పార్టీ మీద, కేంద్రంలో అధికార